హాయ్, దిస్ ఇస్ చికేష. వెల్కమ్ టు ఐకన్ మీడియా. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. కానీ మనం వెల్త్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి హెల్త్ని మర్చిపోయాం. కరోనా వల్ల మనం హెల్త్ ఈజ్ వెల్త్ అనేది అర్థమవుతుంది. మన శరీరంలో చాలా రోగాలు ఉంటాయి. అందులో అన్నీ డేంజరస్ కావు, కానీ కొన్ని మాత్రం వెరీ డేంజరస్. అందులో క్యాన్సర్ ఒకటి. క్యాన్సర్ అన్న పదం వినగానే ఎన్నో డౌట్స్, ఎన్నో క్వశ్చన్స్, ఎన్నో మిత్స్, ఏది నమ్మాలో ఏది నమ్మదో అర్థం కాదు. ప్రికాషన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. కాబట్టి ఈరోజు మన గెస్ట్ ద్వారా వీ విల్ ట్రై టు గెట్ ఆన్సర్స్ అండ్ క్లారిఫికేషన్స్ టు ఫ్యూ ఆఫ్ దీస్ క్వశ్చన్స్. సో ఈరోజు మనతో ఉన్న స్పెషల్ గెస్ట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఫీమేల్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ ఇన్ హైదరాబాద్, అసోసియేట్ క్లినికల్ డైరెక్టర్ కేర్ హాస్పిటల్స్, డాక్టర్ ఎన్ గీత నాగశ్రీ గారు మనతో ఉన్నారు. వెల్కమ్ మ్యామ్, ఇట్స్ అన్ అబ్సల్యూట్ ఆనర్ టు హ్యావ్ యూ విత్ అస్. థ్యాంక్ యూ అమ్మా. క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే, క్యాన్సర్ ఏమీ బయట నుంచి ఏదో వచ్చేది కాదమ్మా. మన శరీరంలో ప్రతి నిమిషం కణాలు విభజిస్తూ ఉంటాయి, లక్షల సార్లు విభజిస్తూ ఉంటాయి. ఈ విభజన అనేది చాలా సమతుల్యతతో జరుగుతుంది. ఈ విభజన కూడా రెండు జన్యువులు, జీన్స్ కంట్రోల్ చేస్తాయి. ప్రోటోఆంకోజీన్, ట్యూమర్ సప్రెసార్ జీన్ అని ఆ రెండు ఒక ప్రాసెస్ ప్రకారము, ఒక పద్ధతి ప్రకారము సమతుల్యతతో జరుగుతుంది. ఎప్పుడన్నా ఈ జన్యువుల్లో ఏదన్నా మ్యుటేషన్ వచ్చి మార్పు వస్తే ఆ సమతుల్యత కోల్పోతుంది. ఒక పద్ధతి ప్రకారం ఈ విభజిస్తాం అనేది లేకుండా ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా విభజిస్తాయి అన్నమాట అవి, ఆ సెల్స్. అంటే ఒక క్రమబద్ధకరణ లేకుండా ఇష్టం వచ్చినట్టు విభజిస్తాయి. ఆ విభజించినప్పుడు అది ట్యూమర్గా ఫామ్ అవుతుంది. ఆ ట్యూమర్లో రెండు రకాలు ఉంటాయమ్మా, బినైన్ అండ్ మ్యాలిగ్నెంట్. బినైన్ ట్యూమర్ అంటే ఒక ఆ పార్ట్ వరకే కన్ఫర్మ్ అయి ఉంటుంది, వేరే వరకు స్ప్రెడ్ అయ్యే లక్షణం ఉండదు. మ్యాలిగ్నెంట్ అంటే ఇప్పుడు క్యాన్సర్స్ మ్యాలిగ్నెంట్ అనమాట. అక్కడ ఒక చాట ఒక ఆర్గన్లో వచ్చి ఆర్గన్ నుంచి దానికి ప్రొపెన్సిటీ టు స్ప్రెడ్ అంటే వేరే చోటకి స్ప్రెడ్ అయ్యే గుణం అనేది ఉంటుంది మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్కి. అంటే కొంత హెరిడిటరీ అంటే అన్ని క్యాన్సర్స్ కాదమ్మా, కొన్ని క్యాన్సర్స్ కొంతవరకు. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్లో 5-10% ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్స్, ఒవేరియన్ క్యాన్సర్స్ హెరిడిటరీ అంటే ఫ్యామిలీలో వాళ్ళ మదర్స్ కానీ, వాళ్ళ మదర్ సిస్టర్స్, పెద్దమ్మలు, పిన్నులకు కానీ, అమ్మమ్మలకు కానీ, నాయనమ్మలకి, మేనత్తలకి ఇలా ఉన్నప్పుడు ఆ బ్రకా అనే జీన్ ఉంటుందన్నమాట, బ్రెస్ట్ అండ్ ఒవేరియన్ క్యాన్సర్ జీన్. ఆ జీన్ ఇది హెరిడిటరీగా ఇన్హెరిట్ అయితే తప్పకుండా ఆ క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళల్లో. అది ఓన్లీ 5-10% ఆఫ్ బ్రెస్ట్ అండ్ ఒవేరియన్ క్యాన్సర్స్, మిగతా అన్ని దాని అంతన అది వచ్చేయి అన్నమాట. క్యాన్సర్ అనేది అంటువ్యాధే కాదమ్మా. అది ఆ క్యాన్సర్ అంటువ్యాధి అనేది మిత్ అన్నమాట, అపోహ. క్యాన్సర్ అంటువ్యాధి కాదు. ఒక క్యాన్సర్ పేషెంట్తో దగ్గరికి వెళ్తాను, చాలామంది అడుగుతారు క్యాన్సర్ పేషెంట్ వచ్చినప్పుడు, డయాగ్నోస్ అయినప్పుడు, మా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు మేడం, వీళ్ళు కలవచ్చా చిన్నపిల్లలతో అంటుకుంటుందా వాళ్ళకి అంటారు. క్యాన్సర్ అనేది అంటువ్యాధి కాదు. ఒకళ్ళు క్యాన్సర్ వచ్చిన వాళ్ళ దగ్గరికి దగ్గరలో ఉండటం వల్ల క్యాన్సర్ అనేది స్ప్రెడ్ అవ్వదు. లేదమ్మా, ఏంటి అంటువ్యాధి అసలు కాదు క్యాన్సర్ అనేది. అవును. సో క్యాన్సర్ అనేది అంటే అన్ని క్యాన్సర్స్ కాదు, స్త్రీలలో వచ్చేది గర్భ సంచి ముఖద్వారానికి సంబంధించిన క్యాన్సర్. ఇప్పటి వరకు స్త్రీలలో అత్యధిక సంఖ్యలో ఉన్న, మన భారతదేశంలో స్త్రీలలో అత్యధిక సంఖ్యలో ఉన్న క్యాన్సర్ ఈ మధ్య వరకు గర్భ సంచి ముఖద్వారానికి సంబంధించిన క్యాన్సర్. దాన్ని సర్వైకల్ క్యాన్సర్ అని అంటారు. ఇప్పుడు ప్రస్తుతం స్టాటిస్టిక్స్ ప్రకారం బ్రెస్ట్ క్యాన్సర్ దాన్ని ఓవర్టేక్ అయింది. బ్రెస్ట్ క్యాన్సర్ నెంబర్ 1 క్యాన్సర్ అయింది. బట్ సర్వైకల్ క్యాన్సర్ అనేది హెచ్పీవీ వైరస్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే వైరస్ ద్వారా, ఇది సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ వైరస్, ఈ వైరస్ ద్వారా వస్తుంది. అందుకని ఇది ఒక్కటే, ఈ వైరస్ సోకటం వల్ల సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. దానికని ఈ వైరస్కి అగెనెస్ట్గా వ్యాక్సిన్స్ అయితే ఉన్నాయి. అది టీనేజ్ గర్ల్స్ అంటే పెళ్లి కాకముందు ఈ టీనేజ్ గర్ల్స్కి ఈ వ్యాక్సినేషన్ చేస్తాం వల్ల ఈ డెఫినెట్గా ఒక 90-95% మేజర్, అంటే ఈ వ్యాక్సిన్ మేజర్ క్యాన్సర్ కాజింగ్ స్ట్రెయిన్స్ని కవర్ చేస్తుంది. డెఫినెట్గా 100% కాకపోయినా 90-95% ప్రొటెక్షన్ ఉంటుంది సర్వైకల్ క్యాన్సర్ నుంచి వ్యాక్సినేషన్ తీసుకోవటం వలన. అలానే కొన్ని క్యాన్సర్స్, లివర్ క్యాన్సర్ లాంటిది హెపటైటిస్ బి వైరస్ వలన వచ్చే అవకాశం ఉంది. ఎప్స్టీన్ బార్ వైరస్, బర్కిట్స్ లింఫోమా, అట్లా కొన్ని కొన్ని వైరస్ వల్ల కొన్ని కొన్ని క్యాన్సర్స్ ఉంటాయి. కానీ
మిగతా క్యాన్సర్స్ అన్ని దాని అంతనై వచ్చేయేనమ్మా. టీనేజ్ గర్ల్స్ అంటే నాకు ఒక డౌట్ ఉంది, ఇప్పుడు టీనేజ్ గర్ల్స్ లో పిసిఓడి పిసిఓఎస్ అనేది చాలా ఎక్కువ కామన్ అయిపోయింది, దానికి ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకోకపోతే క్యాన్సర్ వచ్చే? ఇది చాలా మంచి ప్రశ్న అమ్మా. ఎందుకంటే పిసి ఇప్పుడు చాలామంది 40% టీనేజ్ గర్ల్స్కి ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనే డిసీజ్ ఉంటుంది. ఇది తప్పకుండా డెఫినెట్గా ఏంటంటే ఇది మనకై మనం కొని తెచ్చుకుంది జీవన శైలికి సంబంధించిన రుగ్మత ఇది, అంటే లైఫ్ స్టైల్ డిసీజ్ ఇది పిసిఓడి అనేది. ఇప్పుడు ఏంటంటే టీనేజ్ అమ్మాయిలకి వ్యాయామం ఉండట్లేదు, కూర్చొని సెడెంటరీ లైఫ్ స్టైలు, ఇంకా జాబ్స్ కూడా కంప్యూటర్ జాబ్స్ వ్యాయామం అనేది అసలు లోపించింది. అందుకని వాళ్ళు ఊబకాయం స్టార్ట్ అవుతుంది, ఒబేసిటీ ఉంది. ఒబేసిటీ మూలంగా ఇవన్నీ ఒక సర్కిల్ అన్నమాట, ఒక సిండ్రోము, మెటబాలిక్ సిండ్రోము, పాలిసిస్టిక్ ఓవరీస్ అంటే ఓవరీస్ నుంచి ఎక్కువ హైపర్ చిన్న చిన్న సిస్ట్ లాగా ఉంటాయి పెరిఫెరల్గా, హైపర్ ఈస్ట్రోజన్ అధికంగా ప్రొడ్యూస్ అవుతుంది, హైపర్ ఈస్ట్రోజనిజం అంటారు. యానోవిలేటరీ సైకిల్స్ ఉంటుంది, ఓవిలేషన్ అనేది అవ్వదు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు మామూలుగా అడల ఈ ఏజ్లో ఏంటంటే పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ సరిగ్గా నెలసరిగా రాకపోవటం, చాలా రోజుల తర్వాత వస్తాం వచ్చినా అధికంగా అవటం, ఇలా పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ ఫేస్ అవుతారు. తర్వాత సమయంలో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతారు, ఎనోవిలేషన్ కాబట్టి పిల్లలు పుడతాం ప్రాబ్లం అవుతుంది. ఆ తర్వాత ప్రొలాంగ్డ్గా ఈ హైపర్ ఈస్ట్రోజెనిజం మూలంగా ఎండోమెట్రియల్ క్యాన్సర్, యుట్రైన్ పొరకు సంబంధించిన క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సర్లు, వీళ్ళన్నిటికీ హై రిస్క్ వీళ్ళు. సో డెఫినెట్గా పీసీఓడి ఉంటే అది తల్లుల బాధ్యత, పిల్లలకి పీసీఓడి ఉంటే వాళ్ళు ఆ టైంలోనే నియంత్రించి వెయిట్ తగ్గించి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయించుకోవటం వలన ఫ్యూచర్లో ఈ పీరియడ్ ఇర్రెగ్యులారిటీ, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం, పిల్లలు పుట్టకుండా బాధపడతాము, ఆ తర్వాత ఈ ఎండోమెట్రియల్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్ ఇలాంటి క్యాన్సర్కి గురి అవ్వకుండా ఉంటాము అనేది జరుగుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఇది ఒకటి ఉంటుంది కదా, పిల్లలు తల్లిలు పిల్లలకి మధ్యన పాలు పట్టట్లేదు, ఎందుకంటే వాళ్ళ బ్యూటీ కాన్షియస్ అంటారు, దానివల్ల పాలు ఉండిపోయి గడ్డ కట్టి క్యాన్సర్ లాగా మారడం? ఇది కాదమ్మా, పాలు ఉండిపోయి గడ్డ కట్టి క్యాన్సర్ లాగా ఏమీ మారదు. ప్రొలాంగ్డ్గా మోర్ దాన్ 2 ఇయర్స్ బ్రెస్ట్ ఫీడింగ్, మల్టిపుల్ ప్రెగ్నెన్సీలో ప్రొలాంగ్డ్గా బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తాం వల్ల కొంతవరకు బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి ప్రొటెక్షన్ ఉందని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి అంతే. కానీ పాలు ఇవ్వకపోవటం వల్ల ఆ పాలు గడ్డబెట్టి క్యాన్సర్గా మారతాం అనేది అపోహ, అది కరెక్ట్ కాదు. మిత్ ఇందాక మీరు అన్నారు కదా వ్యాక్సిన్ తీసుకోవాలి టీనేజ్ గర్ల్స్, యంగ్ గర్ల్స్, అది ఏజ్ నుంచి? ఏజ్ అంటే ఇది అమెరికన్ సొసైటీ గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళు ఇచ్చింది ఏంటంటే 9 to 26 ఇయర్స్ అని ఇచ్చారమ్మా. అది ఏంటంటే వాళ్ళది డిఫరెంట్, వాళ్ళ కల్చర్ డిఫరెంట్, వాళ్ళ ఇది డిఫరెంట్. బట్ మన ఇండియాలో మాత్రం కొంచెం వాళ్ళు కాలేజ్ వెళ్ళి జస్ట్ బిఫోర్ మ్యారేజ్ అది తీసుకుంటే బెటర్. ఇక్కడ అవైలబుల్ ఉందా? ఉందమ్మా, ఉంది. హెచ్పివి వ్యాక్సిన్స్ అన్ని చోట్ల అవైలబుల్ ఉన్నాయి. అది వెరీ కామన్ ఇన్ ఆల్ హాస్పిటల్స్. యా ఇట్ ఈస్ అవైలబుల్ ఫ్రమ్ లాంగ్ టైమ్, లాస్ట్ 10 మోర్ దాన్ 10 ఇయర్స్ ఇట్ ఈస్ అవైలబుల్. 2007 నుంచి అవైలబిలిటీ ఉంది. అసలు క్యాన్సర్కి ఎన్ని స్టేజెస్ ఉంటాయి? యూజువల్గా క్యాన్సర్లో 4 స్టేజెస్ అమ్మా. లోకల్ డిసీజ్, లోకో రీజనల్ డిసీజ్. ఇప్పుడు బ్రెస్ట్ ఉందనుకో, లోకల్ బ్రెస్ట్లో మాత్రమే గడ్డ. లోకో రీజనల్ అంటే డ్రైనింగ్ గ్రంథులకి, బ్రెస్ట్ అనుకో యాక్సిలరీ గ్రంథులు, డ్రైనింగ్ గ్రంథులు, యాక్సిలాలో గ్రంథులు పాజిటివ్ అవుతాం, అది 2nd 3rd స్టేజ్ అవుతాయి. డిస్టెంట్ స్ప్రెడ్, డిస్టెంట్ స్ప్రెడ్ అంటే వేరే అవయవాలకి, లంగ్స్కి, బోన్స్కి, లివర్కి, బ్రెయిన్కి అట్లా అయితే డిస్టెంట్ స్ప్రెడ్ అంటారు. డిస్టెంట్ స్ప్రెడ్ ఉన్నప్పుడు అది 4 అవుతుంది. మిగతా అన్ని లోకల్ రీజన్ అని 1 2 3 అవుతాయి అమ్మా యూజువల్గా ప్రతి ఏ క్యాన్సర్లో అయినా. అంటే ఎర్లీ స్టేజ్లో కొంచెం క్యూర్ రేట్స్ బాగా ఉంటాయి ఏ క్యాన్సర్లో అయినా, ఏ అవయవానికి సంబంధించిన క్యాన్సర్లో అయినా. స్టేజ్ పెరుగుతున్న కొద్దీ రేట్, క్యూర్ రేట్స్ కొంచెం తగ్గుతాయి. సర్వైవల్, 5 ఇయర్ సర్వైవల్ రేట్ కూడా తగ్గుతుంది. అంటారు కదా మనం బ్రెస్ట్ని ముట్టుకుంటే మనకు తెలుస్తుంది మనకి ఏమన్నా క్యాన్సర్ గడ్డలాగా ఉన్నాయా ఏంటి అని చెప్పేసి, అది నిజమా? అది సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటారు. బట్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ కూడా మామూలుగా స్టడీస్ ప్రకారం అది మోర్టాలిటీ ప్రివెంట్ చేస్తుంది, దెన్ ఏమీ లేదు. బట్ ఏంటంటే ఇప్పుడు ఇచ్చింది, ఇప్పుడు గైడ్ లైన్స్, లేటెస్ట్ గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే ఎవ్రీ ఉమెన్ షుడ్ బి బ్రెస్ట్ అవేర్ అంటారు. అంటే ప్రతి ఉమెన్కి వాళ్ళ శరీరంలో జరిగే మార్పుల గురించి అవగాహన ఉండాలి. ఏ మార్పు జరిగినా, ఏమైనా గడ్డల్లాగా తగిలినా, కణితల్లాగా తగిలినా, చెనుమోల్లో రసి కానీ, నీరు కానీ కారుతున్నా కానీ, బ్లడ్ వస్తున్నా కానీ, చర్మం ముడతపడినట్టు అయినా కానీ, నారింజ తొక్కలాగా ముడతపడినట్టు అయినా కానీ, నిప్పులు రిట్రాక్షన్ ఉన్నా కానీ,
వ్యాక్సిల్ అలా చంకలో గడ్డల్లాగా తగులుతున్నా కానీ ఎలాంటి ఉన్నా కానీ వెంటనే అశ్రద్ధ చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. బ్రెస్ట్లో ప్రతి గడ్డ క్యాన్సర్ గడ్డ కాదు, అందులో 20% క్యాన్సర్ గడ్డలు, మిగతా 80% నార్మల్ బినైన్ లమ్స్. బట్ ఏది అనేది నిర్ధారించుకోవటం చాలా అవసరము. మనం ఎంత రెగ్యులర్గా చెకప్స్ చేసుకోవాలి, ఉమెన్ ఏం చెకప్స్ చేసుకోవాలి, క్యాన్సర్ ఓవేరియన్ క్యాన్సర్ అయినా సరే, మన బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేసరికి? అంటే క్యాన్సర్ అంటే స్క్రీనింగ్ ఒకటి ఉందమ్మా. స్క్రీనింగ్ అంటే ఈ స్క్రీనింగ్ చేస్తాం వల్ల తొందరగా బయటపడాలి డిసీజు, మోర్టాలిటీ అనేది ప్రివెంట్ చేయాలి, అప్పుడే స్క్రీనింగ్ అనేది ఉపయోగపడం. యాక్చువల్ లేడీస్ వచ్చే క్యాన్సర్లో ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్కి మ్యామోగ్రఫీ, యూజువల్గా అమెరికన్ క్యాన్సర్ గైడ్లైన్స్ ప్రకారం 45 ఇయర్స్ దాటిన ప్రతి స్త్రీ కూడా సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రఫీ చేయించుకోవాలని. బట్ మన ఇండియాలో చూసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ అవర్ యావరేజ్ ఇన్సిడెంట్స్ పాశ్చాత్య దేశాలతో పోలిస్తే మన భారతదేశంలో స్త్రీలకి 10 ఏళ్ళు తక్కువ యావరేజ్ ఇన్సిడెంట్స్. సో అందుకని మనం 40 నుంచే మ్యామోగ్రఫీ ఇయర్లీ చేయించడం బెటర్. మ్యామోగ్రఫీ చేయించడం వల్ల ఉపయోగం ఏంటంటే చాలా సూక్ష్మ దశలో ఉన్నప్పుడు, మిల్లీమీటర్ సైజులో ఉన్నప్పుడు, మన చేతికి తగలాలన్నా కూడా అట్లీస్ట్ మినిమం ఆఫ్ 2 సెంటీమీటర్ సైజ్ ఉంటేనే చేతికి ఆ కరిత తగులుతుంది. సో అప్పటికే చాలా వరకు ట్యూమర్ సెల్స్ బ్లడ్లోకి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకని మన చేతికి కూడా తగలనప్పుడు సూక్ష్మ దశలో అంటే మిల్లీమీటర్ సైజులో ఉన్నప్పుడు మనం దీన్ని గుర్తుపెడితే దాని యొక్క సర్వైవల్ కానీ పరిణామాలు చాలా తక్కువ ఉంటాయి, సర్వైవల్ కూడా మోర్ దెన్ 95% ఉంటుంది. క్యాన్సర్ వస్తే చనిపోతారని చాలా మంది నమ్ముతుంటారు, అది నిజమా? అంటే ఒకప్పుడు క్యాన్సర్ అంటే క్యాన్సర్ వచ్చిందంటే ఇంకా ఎండ్ ఆఫ్ లైఫ్ అలా చాలామంది భయపడేవాళ్ళు. ఇప్పుడు కూడా క్యాన్సర్ తగ్గే క్యాన్సర్ అయినా ఎర్లీ స్టేజ్లో ఉన్నా కానీ క్యాన్సర్ అని వినగానే ఆ పదం వినగానే చాలామంది భయ ఆందోళనకి గురవుతారు. అంటే చాలా అంటే కొన్ని క్యాన్సర్ అగ్రెసివ్గా ఉంటాయి, చాలా మన ఉమెన్ కూడా లేట్ స్టేజ్లో వస్తే అది కొంచెం కష్టం. కానీ చాలా వరకు ఎర్లీ క్యాన్సర్, ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ అయితే క్యూర్ రేట్స్ మోర్ దెన్ 95% క్యూర్ రేట్స్ ఉన్నాయి. జెనెటికల్లీ మోడిఫైడ్ ఫుడ్స్ వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? జెనెటికల్లీ మోడిఫైడ్ ఫుడ్ అంటే ఇప్పుడు డెఫినెట్గా అంటే క్యాన్సర్ అనేది ఒక జెనెటిక్ అమ్మ, జెనెటిక్లో మార్పులు జెన్యులో మ్యూటేషన్స్ వస్తాం అన్నమాట. ఆ మ్యూటేషన్స్ హెరిడిటరీ వల్లనైనా రావచ్చు, ఎక్వైర్డ్ అయినా అవ్వచ్చు. ఎక్వైర్డ్ అంటే ఏదైనా ఎన్విరాన్మెంటల్ స్టిమ్యులై ఉండొచ్చు. ఎన్విరాన్మెంటల్ స్టిమ్యులై కెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కెమికల్స్ పొల్యూషన్, ఇప్పుడు అన్నీ తాగే నీరు, తినే ఆహారము, పీల్చే గాలి అన్నీ పొల్యూటెడే, అన్నీ కలుషితమైనవి. కాబట్టి డెఫినెట్గా అంటే ఒక్కొక్కసారి ఈ జెనెటికల్ మార్పు ఫుడ్ వలన ఎంతవరకు వస్తుందో మనం చెప్పలేం, కానీ డెఫినెట్గా కొంతవరకు ఆ ఎన్విరాన్మెంటల్ ట్రిగ్గర్ అనేది కాన్స్టెంట్గా ఉంటే డెఫినెట్గా కొంతవరకు అవకాశం ఉంటుంది. అవి ఏమి అంటే ప్రూవెన్ ఏం కావమ్మా, ఏమి మిత్స్ అంటే ప్రూవెన్ అయితే కావు. సర్జరీ అయ్యాక కూడా, కంప్లీట్ ట్రీట్మెంట్ అయిపోయాక కూడా, క్యూర్ అయిపోయాక కూడా మళ్ళీ క్యాన్సర్ వస్తుంది అని అంటారు, అది నిజమా? క్యూర్ అంటే మళ్ళీ అంటే డెఫినెట్గా అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్లో మల్టీ మోడాలిటీ ట్రీట్మెంట్ ఉంటుంది. యూజువల్గా సాలిడ్ ట్యూమర్స్లో మల్టీ మోడాలిటీ అంటే సర్జరీ, అవసరమైతే కీమోథెరపీ, రేడియోథెరపీ, అన్ని మోడాలిటీ ట్రీట్మెంట్. ఈ ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ పేషెంట్స్కి ఒక ప్రోటోకాల్ ప్రకారం ఎవ్రీ 3 మంత్స్కి రమ్మంటాం. రమ్మని కొంచెం ఏమైనా వాళ్ళకి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా అని అడిగి కావాల్సిన టెస్ట్లు చేస్తామన్నమాట. అంటే టు ఫైండ్ అవుట్ ఎర్లీగా రికరెన్స్ ఏమైనా వస్తుందో అని కనిపెడతానికి. ఫస్ట్ 2 ఏళ్లలో రికరెన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫస్ట్ 2 ఏళ్లలో 3 ఏళ్ళకు ఒకసారి విజిట్ చేయమని చెప్తాము. 2 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ వరకు 6 నెలలకు ఒకసారి రమ్మంటాం. ఆ 5 ఏళ్ళ నుంచి రెస్ట్ ఇయర్లీ ఒకసారి చెక్ చేస్తాం అన్నమాట. సో ఇవన్నీ చెక్ చేసేది ఎందుకంటే ఏ క్యాన్సర్ అనేది ఎక్కడ వచ్చినా కానీ రికరెన్స్ ఛాన్స్ ఉంటుంది. ఆ రికరెన్స్ అనేది మనం ఎర్లీగా కనిపెడతానికి మనం ఈ రెగ్యులర్ ఫాలోఅప్ చేస్తాం పేషెంట్ని. స్మోక్ చేసే వాళ్ళకి, మందు తాగే వాళ్ళకి మాత్రమే లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? యా, అంటే స్మోక్ ఇప్పుడు ధూమపానం, మద్యపానం అనేది దూరంగా ఉంటే ఎవరైనా మంచిది. ఎందుకంటే ఈ రెండింటి వలన ఓన్లీ నాట్ ఈ క్యాన్సర్సే కాకుండా మన వేరే ఊపిరితిత్తుకు సంబంధించిన రుగ్మతులు, హృద్రోగాలు, హార్ట్ డిసీజెస్ ఇవన్నీ వస్తాయన్నమాట. క్యాన్సర్ అంటే ఇప్పుడు టుబాకో అనేది పొగాకు దాదాపు 30% ఆఫ్ క్యాన్సర్స్ కాజేటివ్ ఫ్యాక్టర్ అవుతుంది. ఈ టుబాకోలో, ఈ పొగాకులో రకరకాలు 100,000 కొద్దీ ఈ క్యాన్సర్ కాజింగ్ టాక్సిక్ పదార్థాలు ఉంటాయి, దాని కార్సినోజెన్స్ అంటారు.
క్యాన్సర్ కాజింగ్ టాక్సిక్ పదార్థాలని కార్సినోజెన్స్ అంటారు. వందల కొద్ది కార్సినోజెన్స్ ఈ టొబాకోలో ఉంటాయన్నమాట. వీటి వలన ఈ అంటే ఏ ఫామ్ అయినా, టొబాకో అంటే ఒక స్మోకింగ్ ఫాము ఒకటి, ఇంకోటి ఏంటంటే చూయింగ్ ఫామ్. యూజువల్గా ఈ తెలంగాణ అండ్ నార్త్ కర్ణాటక డిస్ట్రిక్ట్లో చాలామందికి ఈవెన్ లేడీస్ కూడా పాన్లో స్క్విడ్ అంటారు, పాన్లో పొగాకు పెట్టుకొని దవడ పెట్టుకునే అవకాశం ఉంది. అందుకని ఈ ప్రాంతంలో ఎక్కువగా ఓరల్ క్యాన్సర్స్ ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఈ ఓన్లీ నాట్ ఓన్లీ ఈ ఓరల్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సరే కాదు, ఈవెన్ ప్యాంక్రియాటిక్ క్యాన్సరు, బ్లాడర్ క్యాన్సరు, సర్వైకల్ క్యాన్సరు, చాలా రకాల క్యాన్సర్కి ఈ బొగా కారణం అన్నమాట. క్యాన్సర్కి టెస్ట్ చేయించాలి అంటే సరైన సమయం ఏంటి? అంటే క్యాన్సర్కి టెస్ట్ చేయించాలి సమయం పై స్క్రీనింగ్ గైడ్ లైన్స్ అనేది ఉంటుందమ్మా. ఏ ఏజ్ వాళ్ళు ఈ స్క్రీనింగ్ గైడ్ లైన్స్ ఎలా ఫిట్ అవుతారు అనేది. ఆ స్క్రీనింగ్ రెండు రకాలు ఉంటుంది, పాపులేషన్ బేస్డ్ స్క్రీనింగ్ అను, ఆపర్చునిస్టిక్ స్క్రీనింగ్ అనేది. పాపులేషన్ బేస్డ్ స్క్రీనింగ్ అంటే పాశ్చాత్య దేశాల్లో, వెస్టర్న్ కంట్రీస్లో వాళ్ళ ఉన్న పాపులేషన్ మొత్తానికి గవర్నమెంటే స్క్రీన్ చేస్తుంది ఏజ్ దాటి. ఇప్పుడు ప్యాప్స్ మీర్ అనుకోండి, పెళ్ళైన 20 ఇయర్స్ 1 ఇయర్స్ దాటిన తర్వాత, మ్యారేజ్ అయిన వాళ్ళకి 20 ఇయర్స్ 1 ఇయర్స్ దాటిన వాళ్ళకి ఎవ్రీ 3 ఇయర్స్ గవర్నమెంట్ మీకు ఈ స్క్రీనింగ్ డ్యూ ఉంది, మీరు వచ్చి చేయించుకోండి అని పిలిచి చేస్తుంది. దాన్ని అన్ని పాపులేషన్ మొత్తాన్ని కవర్ చేస్తుంది, దాన్ని పాపులేషన్ బేస్డ్ స్క్రీనింగ్ అంటాము. మన ఇండియాలో ఇది ఆ పాపులేషన్ బేస్డ్ స్క్రీనింగ్ అనేది లేదు. ఆపర్చునిస్టిక్ స్క్రీనింగ్ అంటే ఎవరికి చేయించుకోవాలంటే వాళ్ళు డాక్టర్ని సంప్రదించి చేయించుకుంటారు. సో ఆ కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి స్క్రీనింగ్కి. అదే మ్యామోగ్రఫీ అయితే నేను ఆల్రెడీ చెప్పాను, 45 దాటిన వాళ్ళు వెస్ట్రన్, బట్ మన ఇండియాలో 40 నుంచి స్టార్ట్ చేస్తే బెటర్. ఎవ్రీ ఇయర్లీ మ్యామోగ్రఫీ చేయించుకోవాలి. అలానే ఈ స్పాప్స్ మీరు ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి చేయించుకోవాలి. కోలాన్ అక్క స్టూల్ ఫర్ అకల్ బ్లడ్ ఆర్ కొలనోస్కోపీ ఎవ్రీ 10 ఇయర్స్కి చేయించుకోవాలి. ఇట్లా మేల్ పర్సన్స్ అయితే ప్రాస్టేట్ క్యాన్సర్కి పిఎస్ఏ, ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అది చేయించుకుంటే మంచిది. క్యాన్సర్ రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే, కొంతవరకు క్యాన్సర్ని అంటే మన ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు లైఫ్ స్టైల్ మోడిఫికే, లైఫ్ స్టైల్ డిసి క్యాన్సర్స్ ఉన్నాయి కొన్ని, ఆల్మోస్ట్ ఈ క్యాన్సర్స్, ఎండోమెట్రియల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సరు, ఇలాంటి కొన్ని రకాలకు సంబంధించి గైనకలాజికల్ క్యాన్సర్ కొన్ని క్యాన్సర్స్, ఇవన్నీ లైఫ్ స్టైల్కి సంబంధించిన క్యాన్సర్స్. అంటే మన జీవన శైలి మార్పు వలన, అతి వేగంగా మారుతున్న మన జీవన శైలి వలన, ఈ హార్మోన్ మార్పుల వల్ల ఈ లేడీస్లో ఎక్కువ క్యాన్సర్స్ వస్తున్నాయి. ఆ లైఫ్ స్టైల్ డెఫినెట్గా మోడిఫికేషన్, ఇప్పుడు పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నాయనుకోండి, ఎర్లీ ఏజ్లోనే ఆ వెయిట్ రిడక్షన్ చేసి, వెయిట్ బాడీ మాస్ ఇండెక్స్ మెయింటైన్ చేసి చేస్తాం వల్ల డెఫినెట్గా ఈ క్యాన్సర్కి వెళ్లకుండా మనం అవాయిడ్ చేయగలము. అలానే రెగ్యులర్గా వ్యాయామం చేస్తాం, వెయిట్ నియంత్రించుకోవటం, మంచి ఆహారం అంటే సమతుల్యమైన ఆహారం అంటే కంటే కూరగాయలు పండ్లతో కూడిన మంచి ఆహారం తీసుకోవటము, రెగ్యులర్గా ఈ స్క్రీనింగ్ చేయించుకోవటము, వీటన్నిటి వలన కొంతవరకు రాకుండా మనం కాపాడుకోగలం. చాలామంది ఆడవాళ్ళు ఇంకా ఎంత అవగాహన కల్పించిన క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ గురించి, వేరే క్యాన్సర్స్ గురించి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడడానికి ఇంకా మొహమాట పడుతున్నారు, దానికి మీరేం చెప్తారు? డెఫినెట్లీ అమ్మ, ఇప్పుడు ఇంత అవగాహన కల్పిస్తున్నాం, టీవీలో అవగాహన పేపర్లో రాస్తున్నారు, క్యాన్సర్ డేస్ అని సెలబ్రేట్ చేస్తున్నారు, బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్ మంత్స్ అక్టోబర్ మంత్ ఏదో ఒక ప్రోగ్రామ్స్ ఎవరో ఒకరు చేస్తూనే ఉన్నారు బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అవగాహన కల్పిస్తూ. ఇటు ఇంత ఉన్నా కూడా ఇంకా స్త్రీలు ఫంగేటింగ్ గ్రోత్ అంటే ఆ గడ్డ పెద్దదైపోయి ఆ స్కిన్ నుంచి వచ్చుకుంటూ పుండు పడిపోయి అది ఫంగస్ ఫామ్ అయిన స్టేజ్లో వస్తున్నారు. నిన్న కూడా ఒక పేషెంట్ వచ్చారు ఆ స్టేజ్లో. అండ్ ఆవిడేమి ఎడ్యుకేటెడ్ కాదు, షీ వాజ్ ఎంప్లాయ్, చదువుకొని ఉద్యోగం చే పెద్ద ఆవిడ చదువుకొని ఉద్యోగం చేసిన ఆవిడ. అంటే అంత చాలా వరకు వాళ్ళకి భయము, వేరే వాళ్ళకి చెప్తే ఏమవుతుందో, హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుందో, ఈ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుందో, వేరే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నామో, చాలా వరకు సోషల్ ట్యాబూస్ వలన వాళ్ళు చెప్పకుండా లోపలే ఉంచుకొని ఆ స్టేజ్కి తెచ్చుకుంటున్నారు. యా ఏ అనుమానం, ఇప్పుడు క్యాన్సర్ లేకపోతే మంచిదేనమ్మా, బట్ ఎలాంటి అనుమానం ఉన్నా కూడా ఫస్ట్ డాక్టర్ని సంప్రదిస్తాం వలన అది క్యాన్సరో కాదో నిర్ధారించుకోవటం అనేది చాలా అవసరం. అంత మంచిది. హాస్పిటల్కి టెస్ట్ అంటూ వస్తుంటే 10 డేస్ ఒక టెస్ట్ చేసి మళ్ళీ 10 డేస్ ఆగి రండి, మళ్ళీ రండి, అలా చేయడం వల్ల టైం వేస్ట్ అని ఒకటి ఫీల్ అవుతూ అలా కాదమ్మా. ఇప్పుడు పేషెంట్ వచ్చినప్పుడు ఇప్పుడు ఒక పేషెంట్ గడ్డతో వస్తారు, కంతలతో వస్తారు, బయాప్సీ అనే ఫస్ట్ ఇమేజింగ్ చేయాలి, ఫస్ట్ ఏది ఉందో చూడాలి లోపల. సో అది అనుమానంగా ఉంటే మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకొని
బయాప్సీ చేయాలమ్మా. బయాప్సీ రిపోర్ట్లు పడతాం, మినిమం 4-5 డేస్ డేస్ పడుతుంది ఏ సెంటర్లో అయినా. కొంచెం బిజీ సెంటర్ అయితే ఇంకొంచెం ఎక్కువ రోజులు, 1 వీక్ పడుతుంది. ఆ బయాప్సీ సరిగా ఉంటే సపర్ల. ఒక్కోసారి ఆ బయాప్సీ వచ్చిన తర్వాత దాని ఫర్దర్ టెస్ట్, ఐహెచ్సి అంటాము, ఫర్దర్ క్యాటగరైజేషన్ కోసం ఇంకో ఫర్దర్ మార్కర్స్ టెస్ట్, అది ఇంకొక 4-5 రోజులు పడుతుంది. అట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్క ట్యూమర్ని బట్టి, ఒక్కొక్క క్యాన్సర్ని బట్టి దాన్ని నిర్ధారించడానికి టైం పడుతుంది. ఇంకా చెప్తే మన ఇండియాలో చాలా తొందరగా ఫాస్టెస్ట్ అనుకోవాలమ్మా. అదే వెస్టర్న్ కంట్రీస్లో, యుఎస్లో అది చూసుకుంటే నెలలు నెలలు పడతాయి ఈ డయాగ్నోసిస్కి. వాళ్ళకి అపాయింట్మెంట్ దొరకటమే చాలా రోజులు పడతాయి. మన ఇండియాలో చూసుకో, ఏ కంట్రీలో చూసుకున్నా మన ఇండియాలో చాలా ఫాస్ట్గా అయిపోతాయి ఈ డయాగ్నోసిస్ అన్నీ. అండ్ ఒక్కరోజు ఈ క్యాన్సర్ అనేది ఎప్పటి నుంచో ఇప్పుడు జనాలంతే చాలా వరకు వాళ్ళు ముద్ర పెట్టుకొని లోపల చెప్పకుండా లేట్ స్టేజ్లో వస్తారు. బట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత మాత్రం టకటక అయిపోవాలి. అట్లా ఉండదమ్మా. ఎందుకంటే డెఫినెట్గా నిర్ధారణ అనేది అవసరము. ఈ క్యాన్సర్ అనేది కొన్ని నెలలు సంవత్సరాలు బట్టి వాళ్ళ ఉంది. ఈ మనం ఒక 10 రోజులు ఈ టెస్ట్లకి డిలే చేస్తాం వలన అది పెరిగేది అట్లా ఏమి ఉండదు. ఆడవాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన సింప్టమ్స్ ఏంటి క్యాన్సర్ గురించి? అంటే లేడీస్ ఎవరైనా ఏంటంటే శరీరంలో ఏ మార్పు జరిగినా వాళ్ళ దాని పట్ల అవగాహన ఉండాలి, వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పినట్టు బ్రెస్ట్లో గడ్డలు కానీ కణితలు కానీ, చెనుమోళ్ళు రసి నీరు కారతం, రక్తం కారతం, స్కిన్ మడతబడినట్టుంటాం, చెనుమోలు లోపలికి వెళ్ళి రిట్రాక్షన్ అవుతాము, ఈ చంకలో గడ్డలు కానీ ఏమన్నా ఉన్నా కూడా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. అలానే ఏ శరీరంలో ఏ పార్ట్లో కూడా గడ్డలు కానీ కణితలు కానీ ఏదైనా తగులుతుంటే వెంటనే సంప్రదించాలి. నోట్లో ఏమైనా పొక్కులు కానీ పుండ్లు కానీ మానకుండా, దీర్ఘకాలికంగా అల్సర్స్ కానీ, అల్సర్ అంటే ఒక అల్సర్ వస్తే హీల్ అయిపోతుంది అది కొన్ని రోజులకు న్యాచురల్గా, మామూలుది అయితే. క్యాన్సర్ అల్సర్స్ అలాంటివే హీల్ అవ్వు క్యాన్సర్ పుండ్లు. అందుకని నాన్ హీలింగ్ అల్సర్ ఎక్కడున్నా కానీ డెఫినెట్గా డాక్టర్ని సంప్రదించాలి. అలానే మలమూత్ర విసర్జనలో ఎలాంటి తేడా వచ్చినా, రక్తం పడుతున్నా మోషన్లో, యూరిన్లో రక్తం పడుతున్నా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. లేడీస్ అయితే పీరియడ్స్ మధ్యలో బ్లీడింగ్ అవుతున్నా, పోస్ట్ మెనోపాసల్ అంటే మెనోపాస్ వచ్చిన తర్వాత బహిష్టులు నెలసరి ఆగిపోయిన తర్వాత ఎలాంటి చిన్న ఒక స్పాటింగ్ అయినా బ్లీడింగ్ అయినా వెంటనే అది డెఫినెట్గా యుట్రైన్ క్యాన్సర్కి సూచనలు, డెఫినెట్గా డాక్టర్ని సంప్రదించాలి. అలానే అన్నం, ఓవేరియన్ క్యాన్సర్ లాంటిది అన్నం అరక్కుండా ఉంటాము, పొట్ట కొంచెం తినగానే పొట్ట ఉబ్రంగా ఉంటాము, పొట్ట బరువుగా ఉంటాము, ఇలాంటివి జరుగుతాయి. అలాంటి ఎలాంటి అజీర్ణంగా ఉంటాము, అలాంటి ఎలాంటి తేడాలు, మింగుడు పడకపోవటం, అన్నం తినేటప్పుడు అన్నం ప్రతి మత్తుకి నీళ్ళు తాగి మింగాల్సి వస్తాం, ఇలాంటి సింప్టమ్స్ ఉన్నా సంప్రదించాలి. అలానే దగ్గు తగ్గకపోకుండా, దగ్గు ప్రొలాంగ్డ్గా వచ్చి దగ్గు వస్తే మనకి కొన్ని రోజుల తర్వాత తగ్గిపోతుంది, అది న్యాచురల్ కదా, అంతే. తగ్గకుండా దగ్గు కంటిన్యూస్గా ఉంటే డెఫినెట్గా మనం డాక్టర్ని సంప్రదించాలి. అలా చెప్పలేమమ్మా హెవీ హెయిర్ ఫాల్ క్యాన్సర్ సింప్టమ్ అని. అంటే ఏది, ఏ క్రానిక్ ఇల్నెస్లో అయినా కొంచెం హెయిర్ ఫాల్ ఉంటుంది. ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యాక, హెయిర్ ఫాల్ అనేది క్యాన్సర్ పేషెంట్లో కీమోథెరపీ ఇస్తాం వలన వస్తుంది. క్యాన్సరు మనం బయాప్సీ చేస్తాం, నీడిల్ టెస్ట్ చేస్తాం, సర్జరీ చేస్తాం, స్ప్రెడ్ అవుతుందా అనేది, కత్తి పెడితే స్ప్రెడ్ అవుతుంది అనే మిత్ ఒకటి ఉంటుంది ప్రజలకి. ఇంకా కీమోథెరపీ వలన ఎలా చచ్చిపోతారు, ఇది అదొకటి ఉంటుంది. ఏ ఆహారం తినాలి, ఏ ఆహారం తింటే క్యాన్సర్, అంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత మళ్ళీ తిరగబెట్టుకుని ఉంటే ఏదైనా స్పెసిఫిక్ ఆహారం ఉందా అని అడుగుతారు. క్యాన్సర్కి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ అంటూ ఏమైనా ఉందా, లేదంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ మెడిసిన్ అండ్ ట్రీట్మెంట్? అంటే అట్లా కాదమ్మా. చాలామంది ఇప్పుడు పేషెంట్స్ ఏంటంటే, అదొక ఇది మంచి ప్రశ్న, ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్. ఎందుకంటే చాలామంది పేషెంట్స్ ఇప్పుడు క్యాన్సర్ అని తెలవగానే, ఇప్పుడు చాలామంది వాళ్ళు ఏంటంటే, మన ఇండియాలో చాలా మంది పలు రకాలైన సలహాలు ఇస్తారు. అది మెయిన్ ప్రాబ్లం ఇండియాలో. ఏంటంటే ఇచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళకి అక్కడ తగ్గింది, వీళ్ళకి ఇక్కడ తగ్గింది, వాళ్ళు వెళ్ళారు అని ఇప్పుడు అడుగుతారు పేషెంట్స్. అక్కడ మూలికల మంది ఇస్తున్నారు, దానివల్ల తగ్గుద్దా, తీసుకోవచ్చా అని అడుగుతారు. ఇప్పుడు షిమోగా ఉంటుంది కర్ణాటకలో, అక్కడ ఏ క్యాన్సర్ సెంటర్కైనా కానీ ఎక్కువ జనాలు అక్కడ ఉంటారు. పొద్దున్న 4 గంటలకు వెళ్ళి అక్కడ లైన్ కడతా ఉంటారు
షిమోగాలో. ఈ తగ్గుతుందా అంటే మనకు ఆన్సర్ లేదు. కొంతవరకు క్యాన్సర్ మెడిసిన్స్ అంటే ఈ ఆల్కలైడ్స్ నుంచి ఈ ప్లాంట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన మెడిసిన్స్ డెఫినెట్గా ఉన్నాయి కీమోథెరపీ డ్రగ్స్లో. బట్ ఈ డిఫరెంట్ పరిణామంలో ఒక పద్ధతి ప్రకారం ఎలోపతిలోకి వచ్చినాయి అన్నమాట. అలానే వాళ్ళ మూలికల్లో ఏమైనా క్యాన్సర్ తగ్గించే ప్రభావం ఉంటే ఉండొచ్చు. కానీ ఏం చేస్తున్నారంటే ప్రజలు ఎవరో చెప్పగానే ఈ ట్రీట్మెంట్ అసలు ట్రీట్మెంటు సర్జరీ కీమోథెరపీ రేడియోథెరపీ వదిలేసి ఫస్టే అక్కడికి వెళ్ళిపోయి ఆయుర్వేదం తీసుకొని అక్కడ తగ్గుతుంది తీసుకొని ముదిరాక పొటెన్షియల్లీ క్యూరబుల్ ఎర్లీగా డిటెక్ట్ అయిన క్యాన్సర్ క్యూరబుల్ క్యాన్సర్ని అక్కడికి వెళ్ళి ఆ మందులు తీసుకొని ఇన్క్యూరబుల్ స్టేజ్లో మళ్ళీ వస్తున్నారనమాట. అది తప్పు. మమ్మల్ని అడిగితే మేము ఏం చెప్తామంటే నాట్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ట్రీట్మెంట్ ఇన్ ఎడిషన్ టు డ్రిస్ ట్రీట్మెంట్ ఈ ఎలోపతి వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాట్ ఎవర్ ప్రోటోకాల్ అవని సర్జరీ అవని రేడియోథెరపీ అవని కీమోథెరపీ అవనియండి ఇది ఆపకుండా మీకేమైనా నమ్మకం ఉంటే మీరు అది తీసుకోండి అంతేగాని ఇది ఆపొద్దు అని చెప్తాం. అంటే చాలా వరకు ఒక ఆయుర్వేద అనేది డిఫరెంట్ అమ్మా. ఆయుర్వేద అనేది ఇట్స్ ద వే ఆఫ్ లైఫ్. అంటే ఒక ఇట్లా మెడిసిన్స్ ఇచ్చి తగ్గిస్తాం ఆయుర్వేదాలో ఎక్కడ వెనక శాస్త్రంలో లేదు. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఫస్ట్ నుంచి వాళ్ళు ఎట్లా ద వే దే లీవ్ వాళ్ళు ఫస్ట్ అంతే ఆశ్రమంలో ఉండి ఆయుర్వేద అంటే అక్కడ ఉండి వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫై చేసుకొని వాళ్ళ ఆహార పద్ధతులు మార్చుకొని అట్లా వాళ్ళ డిసీజెస్ తగ్గించుకున్న అది వే ఆఫ్ లైఫ్. అలా కాకుండా ఇప్పుడు ఆయుర్వేదం ఏంటంటే ఏదో ట్యాబ్లెట్స్ తయారు చేసి ఎలోపతితో కంపీట్ అవ్వాలని ఆయుర్వేద వాళ్ళు అనుకోవటం అనేది కరెక్ట్ కాదు. వాట్ ఎవర్ ట్రెడిషనల్ పద్ధతి ఆయుర్వేద ఏది ఉందో వే ఆఫ్ లైఫ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వలన డెఫినెట్గా లైఫ్ నేను ఇందాక అనుకున్నట్టు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కొన్ని డిసీజెస్ తగ్గుతాయి డయాబెటీస్ ఇవి ఆ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అది ఇన్కల్కేట్ చేసి అలా తగ్గిస్తే అది వేరే. అలాగని ట్యాబ్లెట్స్ తయారు చేసి డెఫినెట్గా కొన్ని ట్యాబ్లెట్స్లో హెవీ మెటల్స్ ఉంటాయమ్మా. ఆ హెవీ మెటల్స్ వల్ల కిడ్నీ ఫెయిలియర్స్ బోన్ మేరో ఫెయిలియర్స్ ఇవన్నీ కూడా చూసామన్నమాట. అన్హైజీనిక్ ప్లేసెస్లో వాష్రూమ్స్ యూజ్ చేయడం కానీ అలాంటి దానివల్ల క్యాన్సర్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ అలాంటివి లేదమ్మా. అదేం కాదు ఇన్ఫెక్షన్స్ వస్తాయి అలాంటి వాటి వలన క్యాన్సర్స్ డెవలప్ అయ్యేది అంత కాదు. లేదు అవును. సౌత్ ఇండియాలో అడియర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అని ఉంది అక్కడ ఫ్రీ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇవ్వడాలు. అంటే అడియర్ క్యాన్సర్ కూడా ఇన్స్టిట్యూట్ కూడా తెలుసమ్మా. ఒక పురాతనమైన ఫస్ట్లో వన్ ఆఫ్ ద ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ మన భారతదేశానికి సంబంధించి ఫస్ట్ ఈ ఆంకాలజీ కోర్సెస్ అన్నీ అడియార్ నుంచే స్టార్ట్ అయినాయి. ఈ మధ్య మేడం గారు కాలం చేశారు శాంతా మేడం గారు ఆవిడ కూడా వన్ ఆఫ్ ద ఫౌండర్స్ ఆఫ్ దట్ ఇన్స్టిట్యూట్. వాళ్ళందరూ చాలా సమాజ చాలా సేవా దృక్పథంతోనే ఆ హాస్పిటల్ కట్టారు అండ్ అది ట్రస్ట్ హాస్పిటల్. డెఫినెట్గా అంటే ఫ్రీ ట్రీట్మెంట్ ఏం కాదమ్మా. అది కొంత వాళ్ళకి క్యాటగరైజ్ చేస్తారు పేషెంట్లని ఒక కేటగిరీ వెరీ పూరెస్ట్ ఆఫ్ ద పూర్లో కొంతవరకు తక్కువకో ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తారు. బట్ మామూలుగా హయ్యర్ దీని మనకి ఇక్కడ ఎల్వి ప్రసాద్ అలాంటి మోడల్ ఉంది అక్కడ కూడాను. హయ్యర్ వాళ్ళకి పెట్టుకోగలిగిన వాళ్ళకి ఛార్జ్ మామూలుగానే ఉంటుంది. డెఫినెట్గా కార్పొరేట్ కంపేర్ చేస్తే డెఫినెట్గా కొంతవరకు తగ్గుతుంది ఆ ట్రీట్మెంట్ పెట్టుకో మిడిల్ క్లాస్ వాళ్ళకి. అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఇన్స్టిట్యూట్. అట్లా కాదు ఇప్పుడు మీరు ట్రీట్మెంట్ పెట్టుకోలేదు ప్రతి చోట ఏంటంటే ఇప్పుడు డయాగ్నోసిస్ అంటే నిర్ధారణ అనేదే ప్రాబ్లం అయింది. లేట్గానే నిర్ధారణ అవుతున్నాయి క్యాన్సర్స్ అన్ని. ట్రీట్మెంట్ అనేది ఇష్యూ కాదే కాదండి. ఎందుకంటే ప్రతి సోషియో ఎకనామిక్ స్టేటస్ అంటే లో సోషియో ఎకనామిక్ స్టేటస్ వాళ్ళకి బిలో పావర్టీ లైన్కి ఆరోగ్యశ్రీ ఉంది ఫ్రీగా అయిపోతుంది ట్రీట్మెంట్ అంతా. ఆయుష్మాన్ భారత్ ఉంది అది కేంద్ర ప్రభుత్వం ఉంది ఇదంతా ఫ్రీ ట్రీట్మెంట్. అలానే ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంతమందికి ఎంప్లాయీస్కి వీళ్ళకి స్కీమ్స్ ఉంటాయి. కొంతవరకు ఇన్సూరెన్సెస్ ఇన్సూరెన్సెస్ ఉన్న వాళ్ళకి ఇన్సూరెన్స్ కవర్ అవుతాయి. ఎలాగో హయ్యర్ క్లాస్ రిచ్ పీపుల్ వాళ్ళ దగ్గర ఎఫర్ట్ అలా అక్రాస్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఏదో ఒక ఇది ఉంటుంది. కొంతమందికి డెఫినెట్గా అంటే మిడిల్ క్లాస్ వాటి ఇన్సూరెన్స్ లేకుండా ఈ సపోర్ట్ కొంతమందికి మాత్రం ప్రాబ్లం అవుతుంది. సో క్యాన్సర్ ట్రీట్మెంట్ డాక్టర్స్ అందరూ ఇట్స్ అ మేల్ డామినెంట్ అని అంటారు చాలా మంది. అట్లాంటి ప్రొఫెషన్లో మీరు ఎందుకు చూస్ చేసుకుంటారు? యాక్చువల్లీ డెఫినెట్గా మంచి ప్రశ్న. సర్జరీ ఫీల్డ్ అనేది డెఫినెట్గా ఇప్పటి వరకు ఎక్కువ మెన్నే ఉన్నారు సర్జికల్ ఆంకాలజీలో. లేడీస్ ఇప్పటికీ కూడా చాలా తక్కువ మంది ఉన్నారు.
తెలంగాణలో ఫస్ట్ క్వాలిఫైడ్ ఆంకాలజిస్ట్ నేనే, ఎంసీహెచ్ చేసిన వాళ్ళు. బట్ డెఫినెట్గా నీడ్ అనేది ఉందమ్మా. 50% క్యాన్సర్స్ ఉమెన్ సంబంధించిన క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్, గైనకలాజికల్ క్యాన్సర్స్, ఇవన్నీ ఎక్కువ ఉమెన్ వచ్చే క్యాన్సర్సే 50% క్యాన్సర్స్ ఉన్నాయి. డెఫినెట్గా మహిళలు వాళ్ళు ఇంకొక లేడీ డాక్టర్స్కి వాళ్ళు చెప్పుకున్నట్టు మెన్కి వెళ్ళి చెప్పుకోలేరు. చాలామంది మనం చేస్తాం కదా హైదరాబాద్లో. కొంతమంది ఓల్డ్ సిటీ వాళ్ళు ఏంటంటే చాలా వరకు ఎందుకమ్మా మీరు ఇంత డిలే చేశారు అంటే, ఇప్పుడు వరకు మెన్ దగ్గరికి వెళ్తాం ఇష్టం లేదు, మీరు ఉన్నారని తెలియదు, ఇప్పుడు ఎవరో చెప్పారు వచ్చాము అంటారు. అంటే అంత అంత వాళ్ళు కొంతమంది వెళ్ళరు కూడా, వెళ్ళరు ట్యాబుకి సోషల్ ఇదన్నమాట. సో అందుకని డెఫినెట్గా నీడ్ ఉందని నాకు అనిపించిందమ్మా. అందుకని నేను ఇది చూస్ చేసుకొని చేస్తాం జరిగింది. బట్ ఇట్ ఈస్ డెఫినెట్లీ ఫస్ట్ మేమే కాబట్టి ఇట్ ఈస్ డెఫినెట్లీ ఏ స్ట్రగుల్. ఈ మేల్ డామినేటెడ్ ఫీల్డ్ ఒక మనకంటూ ఒక ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే వీ హ్యావ్ వర్క్డ్ సో హార్డ్ ఫర్ దిస్. సపోర్టివ్ ఉండే సొసైటీ, ఫ్యామిలీ, డెఫినెట్గా ఫ్యామిలీ సపోర్ట్ ఉండటం మూలంగానే ఇంతవరకు వచ్చాము. సొసైటీ కూడా డెఫినెట్గా ఉమెన్ ఆర్గనైజేషన్ అన్నీ కూడా ఇప్పటికి కూడా ఆల్ ఉమెన్. నా వంతు బాధ్యత కదా, నేను ఫస్ట్ లేడీ సర్జికల్ ఆంకాలజిస్ట్ తెలంగాణ కాబట్టి నా వంతు బాధ్యతగా నేను సొసైటీకి ఇవ్వాలనుకుంది ఏంటంటే మహిళలకి ఎట్లా అవగాహన కల్పించాలి అని ఒక నేను అసిన్స్ క్యాన్సర్ కేర్ ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ స్థాపించి మహిళలకి ఎక్స్క్లూసివ్గా అవేర్నెస్ క్రియేట్ చేస్తాము. ఈ క్యాన్సర్ సపోర్ట్ గ్రూప్స్ ఫామ్ చేసి వాళ్ళకి ఇప్పుడు ఫస్ట్లో ఈ మహిళలకి ఏంటంటే చాలా యంగ్ ఏజ్లో 40స్లో ఈ క్యాన్సర్ వచ్చినప్పుడు పిల్లలు చాలా చిన్నగా ఉంటారు, ఫ్యామిలీ యంగ్ ఫ్యామిలీ ఉంటుంది, అప్పుడు చాలా భయాందోళన గురి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు మేము కౌన్సిల్ చేస్తాం. మేము కౌన్సిల్ చేసిన దానికన్నా ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్ ఎవరైనా కౌన్సిల్ చేస్తే వాళ్ళకి చాలా ఉపశమనం ఉంటుంది. అందుకని ఈ సపోర్ట్ గ్రూప్స్ వలన ఎవరికన్నా భయం ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళి వాళ్ళు కౌన్సిల్ చేస్తాం, ఫోన్లో వాళ్ళు వెళ్ళి కౌన్సిల్ చేస్తాం, అవి కూడా చేస్తున్నాం అన్నమాట. ఫ్యూచర్ ప్లాన్స్ అంటే డెఫినెట్గా ఇవేనండి. మహిళలకి ఒక స్ట్రాటజిక్ ప్లానింగ్తో స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తాము. నేను అంటే ఐ వర్క్ నా ఎన్జిఓ కదా, ఐ వర్క్ విత్ డిఫరెంట్ చాలా ఎన్జిఓస్తో కలిసి వర్క్ చేయాలి, రోటరీతో కలిసి అన్ని చాలా ఎన్జిఓస్తో 40 ఉమెన్ ఆర్గనైజేషన్స్తో కలిసి వర్క్ చేస్తాము. ఇవేంటంటే డెఫినెట్గా వీళ్ళకి ఈ చాలా అంటే సొసైటీలోకి ఇన్సైడ్ ద సొసైటీ గ్రామీణ ప్రాంతాల అన్నిటికీ ప్రజలకి స్త్రీలకి అవగాహన కలిగించడం, ఈ స్క్రీనింగ్ అనేది గవర్నమెంట్తో కలిసి ఎస్టాబ్లిష్ ఒక స్ట్రాటజిక్ ప్లానింగ్ ఎస్టాబ్లిష్ చేస్తాం ఇది అనుకుంటున్నాం. సో మా ఐకన్ మీడియా ద్వారా మేము మీ ఎన్జిఓకి ఏదైనా విధంగా సహాయపడగలితే మేము డెఫినెట్గా చేస్తాం. తప్పకుండా అండి. ఈ ఈ ప్రజలకి ఈ అవగాహన కల్పించడం మీడియాకి చాలా పెద్ద బాధ్యత ఉంది. డెఫినెట్గా కలిసి చేద్దాం. ఎన్జిఓలో ఎవరైనా నార్మల్ పీపుల్ జాయిన్ అవ్వగలుగుతారా? అవ్వచ్చు అండి, అందరు నార్మల్ పీపుల్ కూడా రావచ్చు. క్యాన్సర్ వాళ్ళు స్పెషల్గా నేను కూడా ఐ కమ్ ఫ్రమ్ అ ఫ్యామిలీ వేర్ మా పెద్దమ్మ షీ వాజ్ అ పేషెంట్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. సో నా క్వశ్చన్ ఏంటంటే నేను చూసాను వాళ్ళ ఫ్యామిలీ ఎలా డెవాస్టేటెడ్, హెల్ప్లెస్గా అయిపోయి ఉండేది. మీరు ఏం చెప్తారు ఫ్యామిలీకి, హౌ స్ట్రాంగ్ దే హ్యావ్ టు బీ, హౌ దే హ్యావ్ టు ట్రీట్ ద పేషెంట్? యాక్చువల్లీ ఈ క్యాన్సర్ చాలా వరకు పేషెంట్కి ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అనేది ఉండాలి. ఉన్నప్పుడు ఫస్ట్ డెఫినెట్గా ఏ ఇలాంటి వార్త తిన్నా కానీ ఫస్ట్ ఒక స్టేజెస్ ఆఫ్ ఇది ఉంటుంది. ఫస్ట్ డినయల్ ఉంటుంది, అంటే నాకు ఎందుకు వచ్చింది, నాకు రాకూడదు అనే డినయల్ ఉంటుంది. తర్వాత బార్గెన్ అవుతారు, ఓహో ఇట్లా వచ్చింది. తర్వాత యాక్సెప్టెన్స్ ఉంటుంది, ఒక ఫైనల్ స్టేజ్లో యాక్సెప్టెన్స్ ఉంటుంది. యాక్సెప్టెన్స్ ఉంటుంది, దే యాక్సెప్ట్ ఇన్ దే టేక్ ద ట్రీట్మెంట్. అంతే ఆ టైంలో కొంచెం పాజిటివ్ యాటిట్యూడ్ అనేది కలిగించాలి పేషెంట్కి. డాక్టర్స్ బాధ్యత అది, కౌన్సిలర్స్ బాధ్యత, ఫ్యామిలీ బాధ్యత కూడా. ఫ్యామిలీ డాక్టర్ సపోర్ట్ ఉండాలి, ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా అవసరం ఈ పేషెంట్లకి. ఎందుకంటే ఇది చాలా లాంగ్ ప్రాసెస్. ఇప్పుడు ఏ చిన్న హిస్టెరెక్టమీ చేస్తే ఒక 4 రోజులు అయిపోతుంది. ఒక సిఏబీజీ ఈవెన్ హార్ట్ సర్జరీ, బైపాస్ సర్జరీ అయినా సర్జరీ అయిపోతుంది, తర్వాత ఒక 10 రోజులకు రికవర్ అవుతారు, పేషెంట్ బాగానే ఉంటారు. ఇది ఇట్లా కాదు క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది. సర్జరీ ఉంటుంది, కీమోథెరపీ ఉంటుంది, రేడియోథెరపీ ఒక 6 నెలలు 7 నెలల పోతే ఆల్మోస్ట్ ఒక్కొక్కసారి ఒక సంవత్సరం పాటు
ట్రీట్మెంట్ ప్రొలాంగ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ ప్రొలాంగ్ ట్రీట్మెంట్ ఉన్నప్పుడు ఈ పేషెంట్స్ చాలా వరకు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఒక్కోసారి కీమోథెరపీ అప్పుడు కొంత వరకు ఇబ్బంది వల్ల తినలేకపోవటం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. చాలా సపోర్టివ్ ఫ్యామిలీ అనేది చాలా అవసరం. ఆ ఫ్యామిలీ కూడా వాళ్ళు డిప్రెస్ అవ్వకుండా పేషెంట్కి కొంచెం మొరల్ బూస్ట్ చేసి వాళ్ళని పాజిటివ్ యాటిట్యూడ్లో ఉంచడం చాలా అవసరం. మీరు ఇప్పుడు వచ్చే యంగ్, మీరు ఫస్ట్ ఫీమేల్ ఆంకాలజిస్ట్ కాబట్టి మీరేం చెప్పాలనుకుంటున్నారు వచ్చే జనరేషన్కి, ఉమెన్ ఎవరైతే మీ ఫీల్డ్లో రావాలనుకుంటున్నారో వాళ్ళకి మీరేం చెప్పదలుచుకుంటున్నారు? డెఫినెట్లీ ఇట్ ఇస్ ఎ నోబుల్ ప్రొఫెషన్, నోబుల్ ఫీల్డ్ అమ్మా. డెఫినెట్గా దీంట్లో కష్టపడాలి డెఫినెట్గా. అండ్ ఆన్ ద ప్రాసెస్ ట్రైనింగ్ అప్పుడు కానీ తర్వాత కానీ ఇట్ ఓన్ బి ఏ పూలబాట ఏ ఉండదు. ఇదేనే ఉంటాయి, బట్ చాలా ధైర్యంగా ఇవన్నీ ఎదుర్కొని ఆత్మస్థైర్యం ఉండాలి. అంటే ఉమెన్ షుడ్ హ్యావ్ బిలీవ్ ఇన్ హర్ సెల్ఫ్ ఫస్ట్, షుడ్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ హర్ సెల్ఫ్ అండ్ కన్విక్షన్ ఫర్ ద కాజ్. వాళ్ళు వాళ్ళ మీద నమ్మకం ఉండాలి. వాళ్ళు ఒక పని చేపడితే అది దృఢ సంకల్పం ఉండాలి. అప్పుడు ఏదైనా అచీవ్ చేయగలరు, అన్ని అచీవ్ చేయగలరు. మీరు ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు ఉమెన్ కి, వాళ్ళ ఎలా వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలి క్యాన్సర్ నుండి? నేను ఉమెన్ కి ఒకటే అనుకున్నా, ఇప్పుడు భారతదేశంలో స్త్రీలు ఏంటంటే వాళ్ళ పట్ల వాళ్ళు కేర్ తీసుకోరండి. వాళ్ళ శరీరం పట్ల వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీని కేర్ తీసుకుంటారు, హస్బెండ్స్ని కేర్ తీసుకుంటారు, అందరిని కేర్ తీసుకుంటారు, బట్ వాళ్ళ హెల్త్ వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం ఏరోప్లేన్లో వెళ్తున్నప్పుడు వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఏమిస్తారు? ఫస్ట్ ఏదైనా డిప్రెషన్, ఫస్ట్ మీరు మాస్క్ పెట్టుకొని పక్కన అసిస్ట్ చేయండి అంటారు. అట్లా ఫస్ట్ మీరు మిమ్మల్ని మీరు కాపాడుకుంటేనే మీరు పక్కన మీ ఫ్యామిలీని మీరు కాపాడగలరు. సో మీ హెల్త్ నెగ్లెక్ట్ చేసుకుంటే తర్వాత ఫ్యామిలీ అంతా చిందాభింద్రం అవుతుంది. యంగ్ ఏజ్లో ఇలాంటి ఏమైనా క్యాన్సర్ బారిన పడితే పిల్లలు అంతా ఫ్యామిలీ డివాస్టేట్ అవుతుంది. అందుకని మీ హెల్త్ చాలా ముఖ్యము, మీ హెల్త్ మీరు కాపాడుకోవటం చాలా ముఖ్యం. ఎలాంటి తేడాలు ఉన్నా కూడా ఏమవుతుందిలే అని ఏదో హోమ్ రెమెడీస్ అలా తీసుకోకుండా డాక్టర్ని సంప్రదించి ఏంటి అని నిర్ధారించుకోవటం చాలా అవసరము. సో ఉమెన్ అనేది చాలా మూల స్తంభం లాంటి వాళ్ళు ఏ ఫ్యామిలీకైనా కానీ. ఉమెన్ ఆ ఫ్యామిలీ ఉమెన్ లాస్ అనేది చాలా వరకు ఉమెన్ ఫ్యామిలీకి కాదు సొసైటీకి కూడా లాస్, పిల్లలకి అందరికీ. సో ఉమెన్ ఒక బాధ్యత అది. వాళ్ళు చాలా వరకు ఎందుకు లేటెస్ట్లు చేయించుకుంటాం, నేను ఒకటే చెప్తాను. ఏ ఉమెన్ గ్రూప్నైనా ఎప్పుడైనా ఫౌండేషన్ తరపు అడ్రస్ చేస్తానికి వెళ్ళినప్పుడు, అమ్మ ఈ రోజుల్లో ఒక 3,000 లేని చీర రావట్లేదు, డ్రెస్ రావట్లేదు, సంవత్సరానికి ఒక చీర కానీ డ్రెస్ కానీ కొనుక్కోలేదనుకొని స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోండి, మిమ్మల్ని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. అదే కాకుండా ఒకవేళ మీకు భయం అనుకుంటే, ఇప్పుడు ప్రతి ఉమెన్ కూడా ఏదో ఒక గ్రూప్స్లో ఉంది, కిట్టి పార్టీ అలాంటి వాటిలో, ఏదో ఒకటి ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్స్ అందరు కలిసి వెళ్ళి చేయించుకోండి భయం లేకుండా. అంతేగాని స్క్రీనింగ్ అమ్ము వెళ్తే ఏమవుతుందో, ఏదైనా డిటెక్ట్ అయితే ఏమవుతుందో అది కాదు. ఏమైనా ఉంటే డిటెక్ట్ అయితే ఎర్లీగా డిటెక్ట్ అవుతుంది, క్యూర్ అవుతుంది. ఇందులో మీరు వాళ్ళ కిడ్స్కి ఏమని చెప్తారా, వాళ్ళు తీసుకెళ్ళి చెక్ చేయించండి వాళ్ళు? డెఫినెట్గా అది మదర్స్కి ఏమైనా బాగాలేకపోతే కిడ్స్ కానీ హస్బెండ్ కానీ ఎవరిదైనా బాధ్యత అది తీసుకెళ్ళి. వాళ్ళు వెళ్ళకపోతే వాళ్ళు యూజువల్గా లేడీస్ నెగ్లెక్ట్ చేస్తారు, అందుకని డెఫినెట్గా ఇయర్లీ స్క్రీనింగ్ చేయించడం అనేది కిడ్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే దటింగ్ లైక్ దట్. అంటే స్క్రీనింగ్ అంటే ఏం లేదమ్మా, స్క్రీనింగ్కి ఏం టైం పట్టదు. అంటే ఒక్కొక్కసారి హై అంటే బిజీ సెంటర్స్లో అయితే చాలామంది ఉంటే కొంచెం ఆ వెయిటింగ్ ఉంటుంది అంతేగాని, అది కూడా అవాయిడ్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రావచ్చు స్క్రీనింగ్కి. అండ్ టైం ఏం పట్టదు, 1 hour టైంలో మ్యామోగ్రఫీ, ప్యాప్స్మీ ఇలాంటి స్క్రీనింగ్ అన్నీ అయిపోతాయి. అంటే కాస్ట్ అంటే అది డిఫరెంట్ సెంటర్స్ని బట్టి వేరీ అవుతుందమ్మా. ఒక్కోసారి ఈ అక్టోబర్ ఇట్లా క్యాన్సర్ డేస్ అలాంటప్పుడు చాలా డయాగ్నోస్టిక్ సెంటర్స్ కానీ హాస్పిటల్స్ కానీ డిస్కౌంట్స్, ఈ సబ్సిడీస్ పెడుతున్నారు, అలాంటప్పుడు చేయించేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మీరు మీ టైం ఇచ్చి మాకు ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు రియల్లీ అప్రిషియేటెడ్. థ్యాంక్ యూ సో మచ్. For more interesting updates, videos and interviews, do like, share and comment down below, and please do subscribe to Icon Media.